गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आद्वर्णमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छंदसा माता ब्रह्मयोनिर्नमोस्तुते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। భగవద్గీతలో సాధారణంగా శ్రీకృష్ణుడు జగద్గురువు ఎప్పుడేదైనా ఏదైనా ఒక విషయం గురించి చెప్పవలసి ఉంటే సాధారణంగా ఏం చెప్తారంటే పూర్వకాల పురుషులు ఇలా చెప్పారు, శృతి ఇలా చెప్పింది, శాస్త్రాన్నే ప్రమాణంగా తీసుకోండి. చాలా తక్కువసార్లు తన యొక్క అసలైన స్వరూపాన్ని బయట పెడతాడు. మొత్తం భగవద్గీతలో నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఇది నేను మీకు చెప్తున్నాను, ఇది దాటి నేను ఇంకేం చేయక్కర్లేదు అని చెప్పింది ఈ రెండు శ్లోకాల్లోనే. మొన్న మనం చదువుకున్నటువంటి రెండు శ్లోకాల్లోనే ప్రాస్ అండ్ కాన్స్ రెండూ చెప్పాడు. చేస్తే ఏమవుతుందో చెప్పాడు, చేయకపోతే ఏమవుతుందో చెప్పాడు. ఏమే మతమిదం, ఇది నా యొక్క మతము, దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఏంటదే శ్రద్ధావంతో అనసూయంతో, శ్రద్ధ అసూయారహితమైనటువంటి స్థితి ఉన్నవాళ్లు ఏ పని చేసినా అది కరెక్టే. ఇది లేకుండా అల్పమేధస ఈ విధమైనటువంటి లేకుండా కోరికలతో చేసేటటువంటి ఏ పని అయినా అది తప్పే. మొత్తం మీద భగవద్గీత మిమ్మల్ని నిరంతరము ఈ మానసిక స్థితి ఉంచుకోమంటుంది. ఆ తర్వాత సాధనలన్నీ కూడా, సాధనలన్నీ మీరు ఏ సాధనలు చేసినా ఆ సాధనల యొక్క ఉద్దేశం ఏంటి అంటే మీరు ఈ స్థితికి రావటం. ఏంటి మనం ఏ స్థితికి రావాలని మనం నిరంతరం కోరుకుంటున్నాం? శరీరాన్ని మనం పొందాము, పుట్టాము. ఈ శరీరంలో మనం పుట్టిన తర్వాత రకరకాలైనటువంటి బాధ్యతలు, రకరకాలైనటువంటి పరిస్థితులు, నచ్చినవి నచ్చనివి, నచ్చేవి ఇష్టమైనవి ఇష్టం లేనివి, రకరకాలైనటువంటి పరిస్థితులు మనకు వస్తున్నాయి. నచ్చనివి దుఃఖపూరితమైనవి మన దృష్టిలో ఉన్న వాటికి మనం దూరంగా వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తాం. యోగ సాధన చేస్తాను అనుకునేటువంటి వాడు ఏం చేస్తాడు, వాడికి నచ్చిన వాటిని చేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఉప్పు తినడం చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది, నేను ఉప్పు తిన్ను అంటాడు. అస్వాదవ్రతం అని పేరు పెడతాడు దానికి. చంద్రాయణ వ్రతం, చంద్రుడి యొక్క కళలతో పాటు నా యొక్క ఆహారాన్ని కూడా మార్చుకుంటాను. అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశకి, అమావాస్యకి
అమావాస్య తర్వాత వచ్చేటటువంటి శుక్లపక్ష ప్రతిపదకి నేను ఏ విధమైనటువంటి ఆహారము తీసుకోను. దాని తర్వాత చంద్రుడి కళలు ఎలా మారుతాయో నేను ఆ విధంగా తీసుకుంటాను. ఎన్ని రకాల సాధనలున్నాయో, ఎన్ని రకాలైనటువంటి ఉపాసనలున్నాయో, ఎన్ని రకాలైనటువంటి మంత్రాలున్నాయో, కానీ భగవద్గీత నిరంతరము మనకిచ్చేటటువంటి ఒక వార్నింగ్ ఏంటి అంటే, ఇవంతా మీరు ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసా? దేనికోసం ఈ చాంద్రాయణ వ్రతాలు, దేనికోసం ఈ యజ్ఞాలు, దేనికోసం ఈ మంత్రజపాలు, దేని కొరకు? అది మోర్ ఇంపార్టెంట్. మీరు అది ఎప్పుడూ ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెడుతున్నప్పుడు ముఖ్యంగా మనము మన సన్నిహితులు ఆలోచించుకోవాల్సింది ఇది. మీరు ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మీరు మనం చాలా మోసగించుకుంటాం మన్ని మన్నే. భగవంతుడి దగ్గరికి ఎందుకు వస్తాం మనం? మనకేదో కష్టాలున్నాయి, కష్టాలు తీర్చుకోవడానికి వస్తాం. రావచ్చు, దాన్ని కూడా నా యొక్క భక్తుడే ఆరుతో ఫస్ట్ కేటగిరీ ఇస్తాడు శ్రీకృష్ణుడు జ్ఞాన విజ్ఞాన యోగంలో. అది తప్పు అని నేను అంటే, ఆరుతో జిజ్ఞాసుర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నాలుగు రకాలైనటువంటి వ్యక్తులు భగవంతుడి దగ్గరికి వస్తారు. ఆర్తి కష్టాలు ఉన్నటువంటి వాడు మొదట, రెండోవాడు జిజ్ఞాసు, సరే ఇక్కడ ఏదో ఉంది చూద్దాం, రెండోడు అర్థార్థి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు డబ్బు కోసం కాదు. డబ్బు కోసం అనేటటువంటిది ఆర్తిలో వచ్చేస్తుంది. అర్థార్థి అనేటటువంటి మాట దేనికి వాడుతున్నాడు శ్రీకృష్ణుడు అక్కడ అంటే అర్థం తెలుసుకోవటానికి, ద మీనింగ్ ఆఫ్ లైఫ్. మూడోవాడు జ్ఞాని, నాలుగోవాడు జ్ఞాని. ఈ జ్ఞాని అయ్యేటటువంటి వాడు చాలా దుర్లభము. వాడిని నేను ప్రేమిస్తాను, భగవంతుడే నేను స్వయంగా వాడిని ప్రేమిస్తాను అని నాలుగు రకాల కేటగిరీస్ చెప్తాడు. ఏ రకాలైనటువంటి కేటగిరీస్ చెప్పినా భారతీయ ఋషి సాంప్రదాయము సనాతన ధర్మము ఒకే ఒక విషయాన్ని మీకు నిరంతరము అర్థమయ్యేటట్టు చెప్తుంది. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, వానప్రస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమంలో ఉన్నా, మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు. కానీ ఆశ్రమము అనేటటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆశ్రమము అంటే శ్రమ లేకుండా చేసేది. కండిషన్ అది, మీరు సాధన చేసినా ఏది చేసినా అది శ్రమ లేకుండా చేయాలి మీరు. మరి శ్రమ లేకుండా చేయటం అంటే, చాలా రోజుల తర్వాత మన పిల్లవాడు రెసిడెన్షియల్ కాలేజీ నుంచి ఇంటికి వస్తే ఆ రోజు పొద్దున్నే 3:30కి లేచి వాడికి ఇష్టమైనటువంటి అన్ని వంటకాలు ఒకేసారి చేసేస్తుంది తల్లి. మరప్పుడు శ్రమ పడిందా శ్రమ పడలేదా అన్నది ఆ తల్లిని అడగాలి. చూసే వాళ్ళకి మాత్రం చాలా శ్రమ పడుతున్నట్టే కనిపిస్తుంది. చేత మళ్ళా శ్రమ అంటే తేలిగ్గా చేసేది అని అర్థం కాదు. చేసేది మీరు కఠోరమైనటువంటి పనే, చేసేది మీరు అసిధారావ్రతమే. కత్తి మీద సామే చేస్తాను మీరు, కానీ అది మీకు ఆశ్రమం, శ్రమ లేకుండా ఉంటుంది. ఎందుకు శ్రమ లేక ఉంటుంది అంటే మీకు ఇష్టం గనక, ఆ లక్ష్యాన్ని పొందటం మీకు ఇష్టం కనుక అది చాలా బాగుంటుంది. ఏతే ఏమే మతమిదం, ఈ మతాన్ని అర్థం చేసుకోండి. శ్రీకృష్ణుడి యొక్క కర్మయోగములో ఈ మతాన్ని కనుక మీరు అవగాహన చేసుకుంటే సాధనలు తత్కాలము సత్ఫలితాలను ఇవ్వటం మొదలెడతాయి. వై యు ఆర్ డూయింగ్ ఇట్, దేనికి సాధనలంతా మనం చేస్తున్నాం? జవాబేంటి? కోరికలు తీర్చుకోవటానికి. కోరికలు తీర్చుకోకుండా ఉంటే ఇంకో ప్రశ్న వేస్తాడు, ఇంకో పెద్ద కోరిక కోరుతాడు వాడు స్వర్గానికి వెళ్ళటానికి. ఇదంతా కాకుండా ఉంటే భగవంతుడిలో ఐక్యమైపోతానికి. ఈ మూడు భగవద్గీత ప్రకారం తప్పే. మీ కోరికలు తీర్చుకోవటానికి మీరు యోగ విద్య దాని భగవంతుడి దగ్గరికి రారు. స్వర్గలోకాలు, భూలోకంలో ఉన్నటువంటివి మాకు అక్కర్లేదు. నిరంతరమైనటువంటి ఓ కల్పవృక్షము, ఓ కామధేనువు, ఓ పరశువేది ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి లోకం ఉంది. అలాంటి లోకం లేదని కాదు, అలాంటి లోకానికి వెళ్ళటానికి నేను ఈ యోగ సాధన, ఈ భగవంతుడు సాధన చేస్తాను అది వద్దు, ఇదంతా నాకు అక్కర్లేదు, టు హెల్ విత్ ఆల్ దీస్ థింగ్స్, గంగలో దిగండి అందరూ కలిసికట్టుగా, నేను మాత్రం ముక్తి చెందుతాను, నాకు వద్దు ఈ గొడవలంతా కూడా, అది కూడా ఉంది ఆ స్థితి కూడా. ఈ స్థితులన్నీ తప్పు అని మాత్రం అనుకోకండి మీరు. ముక్తి చెందటం, ఈ జన్మ
బంధం నుంచి బయటకు వెళ్ళిపోవటం ఇవంతా కూడా సంభవమే కాదంటలే. కానీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకి క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే ఇవంతా కూడా అంతము ఉన్నవే. స్వర్గలోకంలో ఉంటావు, ఎన్నాళ్ళు ఉంటావు? ఒక కోటి సంవత్సరాలు ఉంటావు, లేకపోతే 50 కోట్ల సంవత్సరాలు ఉంటావు, లేకపోతే లక్ష 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 కోట్ల సంవత్సరాలు ఉంటావు. ఎప్పుడు ఉన్నా కూడా ఏమవుతుంది, దానికి మళ్ళా ఒక అంతము వస్తుంది. ఆ అంతము వచ్చినప్పుడు మళ్ళా అది దుఃఖానికి కారణమవుతుంది. ఇలాంటిది ఏమీ లేకుండా ఇప్పుడు విశాలమైనటువంటి యంత్రములో ఓ విశాలమైనటువంటి పరిణామక్రమంలో ఇక్కడ మళ్లీ మనం కాస్త జాగ్రత్తగా ఉన్నాం. పరిణామక్రమము అనేటటువంటి మాట కేవలం మనకి చెందిందే, మనం ఉపయోగిస్తాం ఆ మాటని. జంతువులు కాని, చెట్లు కాని, దేవతలు కాని, మిగతా యక్ష గంధర్వుల కిన్నర కింపురుషుల రకరకాలైనటువంటి లోకాలున్నాయి. ఆ లోకాలన్నీ వాస్తవంగా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఆ లోకాలలో ఇక్కడ మనం ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో, ఇక్కడ ఎలాగైతే చేస్తున్నామో మనం చేసుకోవచ్చు. అవంతా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా సార్లు అవంతా భ్రమలు అనుకుని కొట్టిపారేస్తారు. చేయకండి ఆ పని. మనకి తెలియదు కనుక అది లేదు అనుకోవడం చాలా తప్పు. ఉన్నాయి కానీ మన దృష్టి అది కాదు. మనం దాని గురించి ఇక్కడ ఏకత్రిత అవటం లేదు, దాని గురించి మనం ఇక్కడ భగవద్గీతని చదువుకోవటం లేదు. మరి మనం దేని గురించి చదువుకుంటున్నాం? ఒక విషయాన్ని మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఈ సంపూర్ణ విశ్వానికి నేను సృష్టికర్తను కాదు, నా యొక్క జన్మకి నేను కారణము కాదు, నా యొక్క మృత్యువుకి నేను కారణం కాదు, పుట్టుక్కి చావుకి నేను కారణం కానప్పుడు ఈ మధ్యనున్నటువంటి పరిస్థితులకి కూడా నేను కారణం కాదు. మరొకటి, నేనేం చేయాలి? ఎందుకు నేను జన్మిస్తున్నాను? ఎందుకు నాకు మృత్యు వచ్చింది? ముందు ఈ రెండు ప్రశ్నలకి మనకి స్పష్టమైనటువంటి జవాబు కావాలి. భగవద్గీత యొక్క మొదటి 6 అధ్యాయాలు పూర్తయ్యే లోపల ఈ రెండు ప్రశ్నలకు మనకి ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. దాన్ని మీరేం సాధన చేయక్కర్లే, ఏమీ చేయక్కర్లే, అవగాహనే అంతే అది. ఇప్పుడున్నటువంటి సైన్స్ అంతా కూడా కష్టపడి దాన్ని గమనించి దానికి ఒక నియమాన్ని ఆపాదించి చేసినవాడు నిజంగానే చాలా కష్టపడ్డాడు. దాని గురించి మనం గాబరా పడక్కర్లే. కానీ ఒకసారి ఒక వైజ్ఞానికుడు ఒక నియమాన్ని ప్రతిపాదించిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవటానికి కేవలం మీరు హాయిగా ఒక పడకుర్చీ మీద కూర్చొని ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని టీ తాగుతూ అర్థం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికత కూడా ఖచ్చితంగా ఆ నియమం వర్తిస్తుంది. ఆధ్యాత్మికత మిగతా శాస్త్రాల కంటే వేరు కాదు. ఆ అవగాహన తీసుకురావడానికి నా ప్రయత్నం అంతా కూడా ఏదో సాధన చేసేయాలి. మనం ఏ సాధన చేయకలే, అవగాహన అవగాహన. కంప్యూటర్ లేని నాడు కంప్యూటర్ సైన్స్ అనేది మన ఇండియాలోనే ఈ మధ్య లేదు కదా, ఈ మధ్యనే కొత్తగా వచ్చింది. దాని గురించి అవగాహన రావడానికి ఎంత టైం పడుతుంది మనకి? కానీ కంప్యూటర్ డెవలప్ చేసిన వాడికి భగవంతుడు తెలియాలి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. అలాగే యోగ విద్యను అతి సులభంగా స్టెప్ వైజ్ గా ఒక స్థాయి తర్వాత ఒక స్థాయి, ఆ స్థాయిని గుర్తించటానికి చెప్పటానికి నేను పడే ఆవేదనది అర్జున విషాద యోగం నుంచి భగవద్గీత యొక్క 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం వరకు అతి సుస్పష్టమైనటువంటి క్రిస్టల్ క్లియర్. ఒక స్థాయి నుంచి రెండో స్థాయికి తేడా లేకుండా లేదు, ఖచ్చితంగా తేడా ఉంది. ఆ తేడాని మీరు ఇక్కడే మనం అందరం కలిసి భగవద్గీతను చదువుకుంటున్నప్పుడు ఇక్కడ అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ వస్తుంది అది అనుభవంలోకి. ఏంటి మనకి కావలసినటువంటిది? దీని గురించి మీ అవగాహన మీకు ఏముండాలి అంటే, మీరేదో దీని తర్వాత సాధన చేయాలి కాబోలు, దీని తర్వాత ఏదో మంత్రజపం చేయాలి కాబోలు, దీని తర్వాత కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబోలు, అలాంటిదేం లేదు. ఈ యోగ విద్యలో, భగవద్గీత యొక్క విద్యలో అర్థం అవుతే ఆ క్షణంలోనే అర్థం అవుతుంది. అర్థం అవ్వకపోతే మళ్లీ మళ్లీ చదవటమే. దాన్ని దీన్ని మనసులో ఉంచుకున్నాక ప్రకృతిలో రెండు రకాలుగా పనులు చేయమని చెప్పాడు కదా, శ్రద్ధ అసూయ లేకుండా పనిచేయటం,
లేకపోతే నాకన్నీ కావాలి అని పనిచేయటం, అంతే రెండే పనులు. ఈ రెండు రకాలైనటువంటి పనులలో మనం ఎలాంటి పనులు చేద్దాం అనుకుంటున్నాం? శ్రద్ధావంతో అనసూయంతో. శ్రద్ధగా అంటే శ్రద్ధ అనేటటువంటి పదానికి కూడా ఒక చాలా స్పష్టమైనటువంటి నిర్వచనం ఇచ్చుకోవాలి మనం. ఎందుకంటే శ్రద్ధ అనేటటువంటి పదం రకరకాలుగా పాడు చేయబడింది. నా మీద నమ్మకం ఉంచుకో, నువ్వు గంగలో దిగిపోయినా కూడా నీకు మంచి జరుగుతోంది అనేటటువంటి భావన ఉంచుకో, అది శ్రద్ధ కాదది, శ్రద్ధ కాదది. యోగ విద్య సాధకుడు అంత గుడ్డిగా ఎవరిని నమ్మడు. మరి శ్రద్ధ అంటే ఏంటి? వైజ్ఞానికులకు వాళ్ళు చేసేటటువంటి ప్రయోగం మీద ఎలాగ శ్రద్ధ ఉన్నదో. ప్రకృతిలో కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమ ప్రకారం మనకి కొన్ని ప్రయోగాలు చేస్తే కొన్ని నిర్దిష్టమైనటువంటి మనం ఊహించగలిగేటటువంటి ఫలితాలు వస్తాయి. ఒకవేళ రాకపోతే అర్థమేంటి? అక్కడ ప్రకృతి యొక్క నియమాలు తప్పలేదు. ప్రకృతి యొక్క నియమాలు మనం అర్థం చేసుకోవటంలో అయినా తప్పు చేశాం, లేకపోతే మనకి తెలియనటువంటి ప్రకృతి నియమం ఏదో కొత్తది అడ్డు తగులుతోంది. ఇది శ్రద్ధ అంటే ఏంటి? మనం ప్రయత్నం చేస్తున్నాం, చెప్పిన ఫలితాలు రాలేదు. చెప్పిన ఫలితాలు రాకపోతే రెండవచ్చు, చెప్పిన విధానమే తప్పు కావచ్చు. అప్పుడు మీరు ఎంత చేసినా అది మనం చేసేదేం లేదు, ముందు అది చూసుకోవాలి మనం చాలా జాగ్రత్తగా. కానీ చెప్తున్నటువంటి వ్యక్తి యొక్క స్టేచర్ మీద జగద్గురువే ఆ మాట చెప్తూ ఉంటే అందులో ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, ఇది నా యొక్క మతము, దిస్ ఈజ్ మై ఒపీనియన్ అని అంత స్పష్టంగా చెప్తున్నప్పుడు మనం ఆ విధానాన్ని అపనమ్మకం పావాల్సినటువంటి విధానం అవసరం లే. మరి అప్పుడు తగిన రిజల్ట్ రాకపోతే ఏం చేయాలి? ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతాయి. చేశాం రాలేదు, మళ్ళా చేశాం రాలేదు, మళ్ళా చేశాం రాలేదు. నేను చెప్పాను కదా మాల్తీ చందూరు వంటకాలు వార్పులు పుస్తకాలు కొన్ని మైసూర్ పాక్ చేశాను నేను ఒకసారి. నేను అనుకున్నా అది మైసూర్ పాక్ అని, చూసేవాళ్ళకి బుగ్గులా కనిపించింది అది. అంటే మాల్తీ చంద్రుడు తప్పు రాసిందనా? తను కరెక్టే రాసిందే, నా చేతగా అంటాను అది. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భగవద్గీత యొక్క యోగ విద్య అభ్యసిస్తున్నా మనకి అనంతమైనటువంటి ఆనందము రాకట్టం లేదు అంటే అతను చెప్పిన విధానాన్ని మనం పూర్తిగా అనుసరించటం లే. హాఫ్ హార్టెడ్ సరిపోదు. నేను చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతానని చెప్పాను కదా, ఇప్పటికీ నాకు అర్థం కాదు. నా ఫ్రెండ్స్ చాలా మంది అంటూ ఉంటారు, మాస్టారు మీరేం కంగారు పడగండి, రేపు 99.9% నేను వచ్చేస్తాను. అంటే ఎంత రాడు? 0.1% రాడు. నెక్స్ట్ డే వాడు రాడు. అంటే నాకు అర్థం కాలేదు, వాడు 0.1% రాలేదా, లేకపోతే 100% రాలేదా? మన భాషలో ఉన్నటువంటి ఆ ప్రమాదాన్ని సాధనలో కూడా తెస్తాం. పూర్తిగా ఇంప్లిమెంట్ చేయండి వాళ్ళు చెప్పినటువంటి లక్షణాన్ని. ఏంటి అక్కడ పూర్తిగా చెప్పినటువంటి లక్షణం? సుఖమైనా దుఃఖమైనా నువ్వు పట్టించుకోకు, నీకు ఇష్టం ఉండకపోవచ్చు. అది అది చెప్పిన విధానం. ఇప్పుడు చేదు మందు ఉంది, మనకి ఇష్టపడి తాగుతావా? ఆ మందు తాగుతున్నప్పుడు మొహం ఎంత వికారంగా పెడతాం కదా. కానీ ఆ మందు తాగుతున్నప్పుడు అంత వికారంగా పెట్టినప్పటికీ కూడా ఆ మందు ఏం చేస్తుంది? తను చేయవలసిన పని చేస్తుంది. అంచేత మీరు నవ్వుతో ఈ పని చేయమని చెప్పడం లేదు. శ్రీకృష్ణుడు తెలుసు కూడా అంత ఆనందంగా సుఖంగా ఉన్నవాడికి దుఃఖంగా ఉన్నవాడు ఇద్దరు ఒకేలాగా ఎలా ఉంటాడు? ఉండడు. ఒకేలాగా ఉండేటట్లు ఉదాసీన వత్, యాజ్ ఇఫ్ అంటే అర్థం ఏంటి? అది దుఃఖమే. కానీ మీరు ఏ మానసిక స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు? ఈ దుఃఖము కూడా ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరమే, ఖచ్చితంగా వరమే అన్నది మీకు తర్వాత యోగ విద్యలో అర్థమవుతుంది. ప్రతి దుఃఖము వరమే. ఒక సామెతలు మనం వింటూ ఉంటాం, ఈచ్ ఫెయిల్యూర్ ఇస్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ప్రతి ఓటమి కూడా విజయానికి సోపానమే. కరెక్టే. అదే ఎప్పుడు ఎందుకు మనం ఫెయిల్ అయ్యామో ఆలోచించుకుని ఫెయిల్ అయిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్ని మనం సవరించుకుంటూ ఉంటే ఖచ్చితంగా తర్వాత ప్రయత్నము మనల్ని విజయం వైపు తీసుకెళ్తుంది. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవానపి
ప్రకృతి అంత్యభూతాన్ని నిగ్రహ కిం కరిష్యసి. చెప్పే కదా భగవద్గీతలో చాలా ప్రమాదకరమైనటువంటి శ్లోకాలలో ఇదొకటి చాలా ప్రమాదకరమైనటువంటి శ్లోకం. నిగ్రహ కిం కరిష్యసి, నిగ్రహం అంటే కంట్రోల్ చేసుకోవడం, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని సాధన చేస్తూ ఉంటాం. ఉప్పు తినం, ఏదో ఆ 9 రోజులు నేల మీదే పడుకుంటాం, ఏదో ఇంతసేపు జపం చేస్తాం అనుకుంటాం, రకరకాలైనటువంటి నియమాలు పెట్టుకుంటాం మనం. ఇలాంటి నిగ్రహాలు మీకు ఏ విధంగా ఉపయోగపడతాయో నాకు అర్థం కాలేదు అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకు అర్థం కాలేదు? రాక్షసులందరూ అద్భుతమైనటువంటి ఇంద్రియ లోలుపత్వము ఉన్నప్పటికీ కూడా సాధన చేస్తున్నప్పుడు వాళ్ళు పరిపూర్ణ నిగ్రహంతో ఉన్నారు. యోగుల కంటే, ఋషుల కంటే వాళ్ళ నిగ్రహం యొక్క సామర్థ్యం చాలా ఎక్కువ. చేశారు నిగ్రహంతో, అద్భుతమైనటువంటి తపశ్చర్యలు చేశారు. చేసి ఏం చేశారు? చివరికి ఎక్కడికి వెళ్లారు వాళ్ళు? రిపీటెడ్ గా మనం అది గుర్తుంచుకున్నాం, మనం చేసేటటువంటి సాధనలు ముఖ్యము కాదు, మనం చేస్తున్నటువంటి సాధనల వెనకాతలు ఉన్నటువంటి ఆర్తి, ఏ ఉద్దేశ్యం కొరకు మనం ఈ సాధనని చేసుకుంటున్నాం. నిగ్రహ కిం కరిష్యసి, జ్ఞానవంతుడైనను తన ప్రకృతిని అనుసరించే ప్రవర్తించుచున్నాడు. ప్రాణులు తమ ప్రకృతిని అనుసరించే చరించుచున్నవి, కావున నిగ్రహము ఏమి చేయగలదు? అంచేత భగవద్గీత సాధన, దాన్ని సిద్ధిసాయి, సత్యసాయి, ఈ దత్తాత్రేయ కల్ట్ దాన్ని ఫోకస్ చేస్తాయి. ఉపవాసం ఉంటావా? ఉండొద్దంటాడు. బాగా తినాలనుందా? తినొద్దంటాడు. మంత్రజపం చేసి తీసుకోవాలనుంది, అసలు నేను మంత్రమే వద్దంటాడు. హట్ మంత్రజపం ఎందుకు? భాగవతం చదువు అంటాడు. అక్కడ ఏమి చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు. ఏంటి ముఖ్యం అక్కడ? మానసిక స్థితి. నువ్వు ఏ లక్ష్యానికి వెళ్ళమంటున్నాడు? నువ్వు జపం చేసినా, పూజ చేసినా, అన్నం తింటున్నా, సినిమా చూస్తున్నా, నువ్వు భౌతిక జగత్తులో మానసిక జగత్తులో ఏ పని చేస్తున్నా కూడా ఆ పని యొక్క ద్రష్టవే మాత్రమే నువ్వు, ఆ పనిలో నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. స్థిత ప్రజ్ఞత్వం గురించి మనం చదువుకున్నాం కదా 2వ అధ్యాయంలో. ఆ భావన ఇంద్రియ స్వేంద్రియ స్యార్ధే రాగద్వేష వ్యవస్థితో తయోర్ నవశమాగచ్చేతో హస్య పరిపంధినో. ప్రతి ఇంద్రియమునకును తత్ సంబంధిత ఇంద్రియ విషయమునందు రాగద్వేషములు ఏర్పడి ఉన్నవి, వానికి ఎవరునూ వశులు కాకూడదు. రాగద్వేషములు జ్ఞానికి ప్రబల శత్రువులు కదా. ఇందాక మీకు చెప్పాను, జ్ఞాని అనేదే భగవద్గీత యొక్క చరమ లక్ష్యం. భక్తుల యొక్క 4 శ్రేణులలో ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని. జ్ఞానికి ప్రబల శత్రువు అంటున్నాడు. ఏమిటి ప్రబల శత్రువు జ్ఞానికి? ఇంద్రియాలు కాదు. మనం అనవసరంగా ఇంద్రియాల మీద పడతాం. ఇంద్రియాలు అసలు శత్రువులు కానే కాదు. ఆ ఇంద్రియాలే లేకపోతే, ఆ కళ్ళే లేకపోతే, ఆ కాళ్లే లేకపోతే, ఆ చెవులే లేకపోతే, అసలు ఇక్కడ కూర్చుని దీని గురించి మనం మాట్లాడుకోలేం కదా. ఆ ఇంద్రియాలు మనం ఉపయోగించుకునే విధానం బట్టి ఉంటుంది తప్ప, ఇంద్రియాలు ఏం చేస్తాయి? వాటి పని అవి చేస్తాయి. యోగి యొక్క ఇంద్రియాలు అవే పని చేస్తాయి. మామూలు వ్యక్తి యొక్క ఇంద్రియాలు అవే పని చేస్తాయి. రాక్షసత్వము జీర్ణించుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఇంద్రియాలు కూడా అవే పనిచేస్తాయి. ఇంద్రియాలు ఏమీ మారవు. మారేదేమిటి? నీ యొక్క ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి ఏ విధమైనటువంటి పనులు మనం చేయాలి అనేటటువంటి ప్రశ్నకి, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ త్వనిష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ. ఆఫ్ట్ కోటెడ్ భగవద్గీతలో కొన్ని శ్లోకాలు భారతీయులందరికీ తెలిసిదే. స్వధర్మే నిధనం శ్రేయ, నీ యొక్క ధర్మములో చనిపోవటం మీరు. కానీ ధర్మము ఈ పదం అనేక సార్లు మనం వాడినప్పటికీ కూడా దీనికి అవగాహన కరెక్ట్ గా రాలే. ధర్మము అనేది మనం మార్చలేము. ఉప్పు ఉప్పగా ఉండటం దాని ధర్మం, తూర్పును ఉదయించటం సూర్యుడి యొక్క ధర్మం, వీచటం గాలి యొక్క ధర్మం, కాల్చటము ఎండబెట్టటము ఉప్పు యొక్క ధర్మం, తడి చేయటము ముంచటము
నీటి యొక్క ధర్మం. వీటిని నువ్వు మార్చలేవు, ధర్మాన్ని మార్చలేవు. అంచేత నేను కూడా ఆధ్యాత్మికతను అయిపోవాలి అని చెప్పి వాయుదేవుడు సడన్ గా తన ధర్మాలు వదిలేశాడనుకోండి, మన పరిస్థితి ఏంటి? వాయువు యొక్క ధర్మం ఏంటి? లోపలికి వెళ్ళాలి, ఆక్సిజన్ లోపలికి తీసుకెళ్లాలి, మళ్ళా బయటకు తీసుకురావాలి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో. మనకి సంబంధించినంత వరకు అంతే, మిగతా వాటి గురించి నేను మాట్లాడతానే, అసలు వాయువుకి ఏ పనులు ఉన్నాయి. అంచేత మనము మన యొక్క ధర్మాలు, మీరు ఈ ధర్మము అనేటువంటి పదం వాడుతున్నప్పుడు మనం హిందువులమా, ముస్లింస్మా, క్రిస్టియన్స్మా, వద్దు, ఇవంతా మతాలు. మతాలకి ధర్మాలకి తేడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మనం. మతము అనేది ఒపీనియన్ మాత్రమే, నేను ఇలా అనుకుంటున్నాను, అది కరెక్ట్ కావచ్చు తప్పు కావచ్చు. మనం ఏమంటాం, పునర్జన్మలు ఉన్నాయి, కర్మబంధం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది. కొన్ని ధర్మాలలో దేవుడు తప్పు వాడాను, కొన్ని ధర్మాలు అనకూడదు, ఏమనాలి, కొన్ని మతాలలో. ఇదే ఒకేసారి మానవ జన్మ ఇచ్చుతావు, మళ్లీ నీకు పునర్జన్మ లేవు. ఇంతకీ ఎవరు రైటు, హిందూ రైటా? పునర్జన్మ మీద నమ్మకం ఉన్నటువంటి కొన్ని మతాలు ఉన్నాయి, జైనిజము, బుద్ధిజము, ఇవంతా కూడా పునర్జన్మ నమ్ముతాయి. నమ్మని మతాలు కొన్ని ఉన్నాయి. ఇంతకీ ఇటు హిందువుకి తెలియదు వాడు పునర్జన్మలు. పోనీ హిందూయేతరైనటువంటి పునర్జన్మని నమ్మనటువంటి వ్యక్తులున్నారు, కొన్ని వాళ్ళు గ్యారంటీ ఇవ్వగలరా? వాళ్ళకి తెలీదు. మతాలు మాత్రమే, ధర్మం నువ్వేం చేయకలే, నువ్వు చేపడితే తెలిసిపోతుంది ఏమవుతుందో, నిప్పు కాల్చుస్తుందా కాల్చదా, ఏమీ చేయకలే, నిప్పు ముట్టు చూడు తెలిసిపోతుంది. కాల్చలేదు అది నిప్పు కాదు, నిప్పు యొక్క బొమ్మ ఉంటుంది కదా. ఇంకేత ఈ స్వధర్మము, శ్రేయాన్ స్వధర్మే నిధనమే, మన యొక్క ధర్మం ఏమిటి తెలుసుకోగలవా మనం? మన యొక్క ధర్మాన్ని మనం ఆచరిస్తున్నావా, మనం పాటిస్తున్నావా? ఇది ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి సాధకుణ్ణి దొలిచివేసేటువంటి ప్రశ్న ఇది. ఎలా తెలుసుకుంటాం మనం మన యొక్క స్వధర్మాన్ని? దానికే శ్రీకృష్ణుడు చెప్పాడు స్థితప్రజ్ఞత్వం అనేది. ఎలాగ స్థితప్రజ్ఞత్వం అనేది, లెక్చరర్గా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అది నా యొక్క స్వధర్మం కాదు, అది సమాజము నాకు ఇచ్చినటువంటి ధర్మము. తండ్రిగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యతలు ఎవరు చెప్పారు? సమాజం చెప్పింది. తల్లిగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఎవరు చెప్పారు? సమాజం ఏర్పరిచింది. కొన్ని సమాజంలో తల్లికి ఉండేటటువంటి బాధ్యతలు, మిగతా సమాజంలో ఆ బాధ్యతలు ఉండవు, మారిపోతూ ఉంటాయి. మారిపోయేది ధర్మం కాదు. ధర్మం అనే దాన్ని మీరు పట్టుకోవాలి అంటే సాధకుడు ఒకటే లిట్మస్ టెస్ట్, ఒకటే టెస్ట్, మూడు లక్షణాలు ఉండాలి ధర్మానికి. సనాతనమైనది ఉండాలి, అది ఏజ్ ఓల్డ్ మారదది. రెండోది ఏమై ఉండాలి? నిత్య నూతనము, ప్రతిరోజు కొత్తగానే ఉండాలి అది. దాని తర్వాత మూడో లక్షణం, భవిష్యత్తులో కూడా ఆ లక్షణాలు మారకూడదు. ఎలక్ట్రిసిటీ ఉంది, ఫారడే కనిపెట్టినటువంటి ఎలక్ట్రిసిటీలో ఉండేటటువంటి అప్పుడు ఉన్నటువంటి మెషిన్స్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డెవలప్ అయినటువంటి ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఫారడే వచ్చి చూస్తే ఫారడేకి అర్థం కాదు పాపం, నా ఎలక్ట్రిసిటీ ఇంత పనిచేసిందా అని. కానీ నియమాలు మారలేదు, నియమాలు అవే, నియమాలు ఖచ్చితంగా మారవు. శ్రేయాం స్వధర్మో విగుణ, ఎంత స్టెప్ వైజ్ తీసుకెళ్తాడో. ముందు నీ స్వధర్మం తెలియాలి, స్వధర్మం తెలిసాక నీకేమనిపిస్తుందిట? ఆ స్వధర్మము విగుణ, గుణాలు లేవు, పక్కవాడికి బాగుంది, అది బాగలేదు. అంచనా ఏం చేస్తావు? నా ధర్మాన్ని వదిలేసి కరెక్ట్ కాదంటాడు, నువ్వు ఆచరించలేవు అంటాడు. అదే ఇంకో రాముడేడి కాపీ కొట్టడం, చాలా మంది కాపీ కొడతారు, రామ 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 రామ, రాముడిలా నేను జీవించాలని. లేకపోతే కృష్ణుడు, ఇంకో కృష్ణుడేడి, రామకృష్ణ మిషన్, ఇంకో వివేకానందేడి. 1893లో ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు, 1993లో ఆ స్పీచ్ సెంటెనరీ అంటే అర్థం ఏంటి, 100 సంవత్సరాలలో
మనం ఇంప్రూవ్ చేయలేకపోయాం దాన్ని. ఇంకేత నువ్వు కాపీ కొట్టడానికి, నీ ధర్మాన్ని నువ్వు పాటించలే. వివేకానంద ఆయన యొక్క ధర్మాన్ని పాటించాడు. మరి నీ ధర్మం అరవిందో, అరవిందో సొసైటీ ఉంది, మదర్ ఉంది, దేర్ ఇస్ అనదర్ అరవిందో, బుద్ధిజం ఉంది, ఇంకో బుద్ధుడేది? కాపీ కొట్టడంలో వచ్చే విగుణ స్వధర్మము గుణములు లేకపోయినా నువ్వు అనుష్ఠించు. పరధర్మో భయావాహ, రాముడు పాటించాడు కనుక నేను పాటిస్తాను, తప్పు అది. కృష్ణుడు పాటించాడు కనుక నేను పాటిస్తాను, ఖచ్చితంగా తప్పే. రామకృష్ణ పరమహంస ఇలా జీవించమన్నాడు, నేను జీవిస్తాను, తప్పే. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి భగవద్గీత నెట్టుతుంది. అంత ఈజీగా ఏముందిలే అనిపిస్తుంది. కానీ స్వధర్మాన్ని కనుక మీరు పట్టుకోదలుచుకుంటే, ముందు మీ మీద మీరు కప్పుకున్నటువంటి ముసుగులను తీసేయండి. తల్లిగా, తండ్రిగా, లెక్చరర్గా, పోస్ట్ గ్రాడ్యుయేట్గా, ఇవన్నీ ముసుగులు. ఈ ధర్మాలన్నీ కూడా మీ యొక్క స్వధర్మం కాదు. ఆఖరికి మీ పేరు మీది కాదు, మీకు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు అది. ఆ పేరు మీకు పెట్టకపోతే ఇంకో పేరు పెట్టుంటే ఏమయ్యేది? ఆ పేరుతో పలికేవాళ్ళు మీరు. ఇంతకీ మీరు హూ ఆర్ యూ? ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, వాటిని కొలవటానికి కావలసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లోపల ఉన్నాయి. తన్మాత్రలు అంటాం మనం. ఒక్కొక్కళ్ళు చెవి ఒక్కొక్కలాగా తన్మాత్ర ఉంటుంది. ఒకళ్ళు చెవి బాగా వింటుంది, చెవి యొక్క తన్మాత్ర ఎక్కువ. తన్మాత్ర అంటే మెజరింగ్, కొలవటం, స్కేల్. ఇదంతా కాకుండా వాటిని యాక్టివేట్ చేయడానికి కావలసినటువంటి ప్రాణశక్తి ఉంటుంది. ఇది 20. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు. ఆ తన్మాత్రలను యాక్టివేట్ చేయడానికి కావలసినటువంటి ప్రాణశక్తులు ఐదు. ఇవంతా కాకుండా మీ యొక్క సంస్కారాలని బట్టి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఏర్పడి ఉంటాయి. ఇవి మీ యొక్క స్వధర్మాలు. వీటిని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో ఊహించుకోండి. మీరు వాటి యొక్క స్వధర్మానికి అనుగుణంగా మీరు ఉపయోగించుకోకుండా సమాజం మిమ్మల్ని ఎలా జీవించమంటోందో మీరు అలా జీవిస్తున్నారు. సమాజానికి అంతవరకు ఉంటే చాలు మీకు. సమాజం మీరు వ్యక్తిగతంగా మీరు ఇంటి లోపల ఏం చేస్తున్నారు అనేది సమాజం పట్టించుకోదు. సమాజానికి ఏం కావాలి? మీరు సమాజాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. అలా జీవించండి సమాజంలో. అభ్యంతరమే కానీ అది మాత్రము స్వధర్మం మాత్రము కాదు. ఇందాక నేను చెప్పానే 24 జ్ఞానేంద్రియాలు ధర్మాలు. అవి కన్ను, కన్నులాగే చూస్తున్నా. ఎవరికన్నైనా కన్నే అది. కొంతమంది ఉన్నారు చేతి వేళతో కూడా చూడగలిగేవాళ్ళు, గొప్పగా చెప్పుకుంటాం. చెవుల ద్వారా వింటాం. అందరం అంతే. మనమే కాదు, ప్రాణ జగత్తులంతా కూడా, కుక్కలైనా నక్కలైనా అన్ని చెవుల ద్వారానే వింటాయి. స్వధర్మం అందుకు నేను చెప్పేది ఈ లక్షణాలు శాశ్వతమైనటువంటివి, సనాతనమైనటువంటివి, నిత్య నూతనమైనటువంటివి. నువ్వు వింటున్నావు, నేను వింటున్నా నా పాట. నువ్వు వింటున్నప్పుడు వచ్చే అనుభూతి వేరు, నేను వింటున్నప్పుడు వచ్చేటటువంటి అనుభూతి వేరు. నిత్య నూతనం. రోజు సూర్యోదయాన్ని చూస్తున్నాం, బోర్ కొట్టడం లేదే. రోజు అదే మొహాన్ని అద్దంలో చూసుకుంటున్నాం. ఎప్పుడైనా బోర్ కొట్టింది అన్నారా మీరు? చిన్నప్పటి నుంచి ముసల్తనం వచ్చే రకరకాలైనటువంటి షేపులు మారిపోతూ ఉంటాయి. మరి ఆ మొహాన్ని రోజు చూస్తున్నాం కదా, బోర్ కొట్టిందా? కనిపించకపోతే భయపడతాం, ఎందుకు కనిపించలేదా, అర్థంలో ఫాల్ట్ ఉందా, మనలో ఫాల్ట్ ఉందా. స్వధర్మం అన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. శ్రీకృష్ణుడు ఏ యాంగిల్లో తీసుకెళ్తున్నాడు? శ్రేయాన్ స్వధర్మో విగుణ. తప్పు చెప్పాడు అసలు శ్రీకృష్ణుడు. పరధర్మో భయావాహ అన్నాడు, కానీ నువ్వు పరధర్మాన్ని ఆచరించలేవు, నటించగలవు. నటిస్తే వల్ల ఏమైంది? ఒక రాజుగారి దగ్గరికి, పురకాలకు రాజుగారి దగ్గరికి, అంటే అప్పుడు కళాపోషణ అది రాజులకు ఉండేది. ఆ రాజుగారి దగ్గరికి ఒక యాక్టర్ వచ్చాడు. యాక్టర్ వచ్చి, రాజా నాకు కళాకారుణ్ణి, నాకు ఈ మధ్య ఆహారం అది దొరకటం లేదు, నువ్వు యాక్టర్ అని నేను నమ్మేది ఎలా అన్నాడు. సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. యాక్సిడెంట్స్, ఇన్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా.
ఇతను కళాకారుడు ఏ రోజు అయితే రాజు దగ్గరికి వచ్చాడో అదే రోజు హిమాలయాల నుంచి ఓ అద్భుతమైనటువంటి యోగి ఆ నగర శివాలయంలోకి వచ్చి బస చేశాడు. ఉన్నాడు మనుష్యుడు, మెల్లమెల్లగా ఆయన ఖ్యాతి పెరిగింది. రెండో రోజు పొద్దున్న అయ్యేసరికల్లా ఊరు ఊరంతా ప్యాంప్లెట్లు పనిచేశారు. హిమాలయాల నుంచి ఫలానా బాబాజీ వచ్చారు, ఇచ్చేస్తారు అది చేస్తారు, ఆయన మాట్లాడుతూ ఆయన మౌనంగానే ఉంటారట, ఆయన ఎవరి వైపు ఏమి చూడారట, ఎవరి వైపు చూడరు అనేసరికి మీరు పరిగెడతారు ఆయన వైపుకి. అంచేత ఆల్మోస్ట్ ఊరంతా ఆయన వైపు పరిగెట్టింది. నెక్స్ట్ డే సాయంత్రం అయ్యేసరికి ఊరంతా వెళ్ళేసరికి రాజుగారికి డౌట్ వచ్చింది. నేను కూడా వెళ్తానన్నాడు. సరే రాజుగారు వచ్చారు. రాజుగారు వచ్చినా ఆయన ఎవరి వైపు చూడు కదా, రాజుగారికి కూడా ఆయన దర్శనం ఇవ్వలే. సరే రెండో రోజు ప్రజలు అందరూ కూడా కొంతమంది ఉంటారు కదా పరమభక్తులు, మీరు మాతో చూడకపోతే కన్నెత్తి చూడకపోతే మేము ఆహారం మానిస్తాం అభిమానిస్తాం బలి బెదిరిస్తారు గురువుని. సరే బెదిరించారు. బెదిరించిన తర్వాత సరే ఆయన ఏమన్నాడంటే, నేను మాట్లాడను కానీ కదిలి కాస్త కిందే దిగి వస్తాను నేను, మీరు దర్శనం చేసుకోవచ్చు. సో రాజుగారు కూడా నెక్స్ట్ డే రాణిగారు వాళ్లతో అందరితో బయలుదేరి వచ్చారు. రాజుగారు వచ్చారు కనుక ఆయనకు ముందు అంతా ఇస్తే రాజుగారు ఏమో ఆ యోగికి, మీరు ఎక్కడైనా ఉండొచ్చు నా నగరంలో, మీకు కావాల్సి వస్తే ఈ భవనం ఇచ్చిస్తాను ఆ భవనం ఇచ్చిస్తాను. తమాషా యోగులకు ఇస్తా ఉంటారు, నాకు ఇస్తానని ఎవరు అండు, యోగులేమో తీసుకోరు నాకు ఎవరు ఇవ్వరు. ఆ యోగులు తీసుకోలేదు, లేకపోతే తీసుకోరని తెలిసే ఇస్తారు. ఎలాగో తీసుకోడు కదా, అది భగవంతుడికి నైవేద్యం పెట్టినట్టు, ఎలాగో మనమే తిన్నాం కదా, నిజంగా ఆయన తింటే మనం ఎంత పెడతామో మనకి డౌట్ఫులే. అంచేత ఆ యోగి ఏమి ముట్టుకోలేదు, తీసుకోలేదు. సరే రాజుగారు ఏం చేస్తారు, బతిమలేదు, రెండుసార్లు బతిమలేదు, ఊరుకోలేదు, వెళ్ళిపోయాడు. మూడో రోజు పొద్దున్న కళాకారుడు వచ్చి, రాజా మరి నాకు కావాల్సిన బహుమతం అన్నాడు. హిందూ బహుమతి అన్నాడు, నేను యాక్ట్ చేశాను కదా, ఆ యోగి ఎవరనుకున్నారు, నేనే. అద్భుతమైనటువంటి యోగులాగా నటించగలిగాడు. స్వయంగా రాజుగారు వచ్చి అతని కాలి చరణాలకి దండం పెట్టాడు. మళ్ళా ఎక్కడికి వచ్చాడు, ఆ రాజు దగ్గరికి వచ్చాడు. మిథ్యాచార సౌచ్యతే యోగ విద్యలో యోగ సాధన మనందరం చేసే తప్పిదే, ఆ తప్పు చేయకండి అంటాడు. మనందరం చేసేది ఏంటి అంటే చాలా గొప్ప ప్లాన్తో చాలా గొప్పదాంతో సాధన మొదలెడతాం, మళ్ళా మధ్యలో ఎక్కడికో చెదిరిపోయి దారి తప్పి మళ్ళా నా ప్రజెంట్, నేను ఇంత సాధన చేశాను, నీ సాధన అనవసరం అని కదా చెప్పేది. శ్రేయాన్ స్వధర్మో విగుణ, చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోండి. చాలా అబ్స్ట్రాక్ట్ గా ఉంటుంది అది. అబ్స్ట్రాక్ట్ ఎందుకంటే ఆ విధంగా మనం ఆలోచించాం, మన ఆలోచన సరళి, నాకేం ఉపయోగం. మా స్నేహితులు చాలా మంది అప్పుడప్పుడు ఈ విషయాలు సాధారణంగా మా స్నేహితులతో ఈ విషయాలు నేను మాట్లాడను కాలేజీలో అక్కడ, కానీ నేను మాట్లాడితే వాళ్ళు మొట్టమొదటి నన్ను వేసే ప్రశ్న ఏంటి అంటే నాకేం లాభం. నేనిచ్చే జవాబు ఏంటంటే నీకేమీ లాభం ఉండదయ్యా, ఉండదు రాస్తే ఊరుతుంది, నీకేం లాభాలే ఉండవు దీనివల్ల, నీకున్నటువంటి అహంకారం ఇదంతా నాది అనేటువంటి భ్రాంతి ఇవంతా పోతాయి. ఇంకా ఉంటాయా ఉండవా అనే దాని మీద అసలు నీకు ఆశ ఉండదు, కోరిక ఉండదు. ఉంటే ఓకే, లేదు ఓకే, రెండిటికీ ఓకే అని నోట్తో అంటాం కాదు. నిజమైనటువంటి ఆ మానసిక స్థితిలో మనం కనుక ఉంటే మన యొక్క స్వధర్మం ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ స్వధర్మాన్ని అనేక మంది వ్యక్తులు అనేక రకాలుగా వాళ్ళ జీవితాల్లో ఆచరించి చూపించారు. అందుకని గురువుల చరిత్ర చదవమనేది. గురువుల చరిత్ర ఎందుకు చదవమంటామంటే స్వధర్మాన్ని, ఏంటి స్వధర్మం అంటే, మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోకండి, స్వధర్మం అంటే నేను ఏ ఆశ్రమంలో పుట్టానో ఏ క్యాస్ట్లో పుట్టానో ఇదంతా నా స్వధర్మం అనుకుంటే అలా ఏమీ స్వధర్మాలు కాదు. స్వధర్మాలు ఏంటి, మీ ఇంద్రియాలు వాటికి అనుగుణమైనటువంటి పని చేస్తున్నాయి, మీ మనోబుద్ధి చిత్త అహంకారాలు వాటికి తగినటువంటి పని చేస్తున్నాయి, తన్మాత్రలు మీ ఇంద్రియాలని కొలుస్తున్నాయి, ప్రాణాలు మీ ఇంద్రియాలకు కావలసినటువంటి శక్తినిస్తోంది, వాటిలో అవి తిరుగుతూ ఉన్నాయి. ఏవం ప్రవర్తితం చక్రం, ఈ విధంగా ఈ చక్రము ప్రవర్తితం అవుతూ ఉంటుంది, ప్రవర్తిస్తూ ఉంటుంది. మరి నువ్వేం చేస్తున్నావు, అది కర్మయోగంలో కావలసినటువంటి పట్టు,
దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అర్జునుడికి లోపల డౌట్ వచ్చింది. అంతా బాగానే ఉంది, నువ్వు చెప్పావు, నేను స్వధర్మాన్నే పాటిస్తాను, మిగతా దేహం చెయ్యను. అధికేన ప్రయుక్తోయం పాపం చరితి పూరుష అవిచ్ఛిన్నపి వాస్నేవా బలాది వినియోజిత. కృష్ణ తనకు ఇష్టము లేకున్నను దేని చేత ప్రేరేపింపబడి బలాత్కారముగా పాపమును ఆచరించుచున్నాడు. ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెడుతున్నటువంటి వాళ్లకి ఇది సింపుల్, ప్రతిరోజు వాళ్ళకి అడ్డు తగలేదు. ఇదే నేను చేద్దాం అనుకుంటున్నాను, ఖచ్చితంగా నాకు మనస్సుంది, నేనే నటించడం లేదు, ఖచ్చితంగా నాకు ఇన్ని గంటల సేపు ఈ సాధన కొనసాగించాలని ఉంది, చెప్పినటువంటి సాధనలంతా మనస్ఫూర్తిగా చేయాలని ఉంది, చేయలేకుండా ఉన్నాను. చెయ్యకూడనివి తెలుసు, ఖచ్చితంగా ఇవి చేయకూడదు అని, కానీ బలాదుని నియోజిత, నియోజింపబడి, యాజ్ ఇఫ్ ఐ ఆమ్ ఫోర్స్డ్. ఎందుకు అలా జరుగుతోంది? దుర్యోధనుడు పాపం, అర్జునుడే కాదు ఈ ప్రశ్న వేసింది, దుర్యోధనుడు కూడా ఈ కాన్సెప్ట్ తెలుసు. రెండు పాయింట్లు చెప్తాడు వ్యాసుడితో చెప్తున్నప్పుడు, ధర్మం అంటే ఏంటో నాకు తెలియక కాదు, అధర్మం అంటే ఏంటో నాకు తెలియక కాదు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. ధర్మం అంటే ఏంటో నాకు తెలుసు, కానీ నా ప్రవృత్తి అయితే వెళ్ళటంలే, మరి అధర్మం తెలుసు నచమే నివృత్తి. అధర్మం అంటే తెలుసు, కానీ అందులోంచి నేను బయటపడలేకుండా ఉన్నాను. అర్జునుడికి కూడా అదే డౌట్ వచ్చింది. మనిషి శరీరంలో ఉన్న ప్రతి వాడికి ఇదే ప్రాబ్లం, ప్రతి వాడికి తెలుసు ఇది కూడదు, ఇది చేయకూడదు అని. మరి చేయకూడదు అని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నాం? యూనివర్సల్ క్వశ్చన్. ఇది నిజమైన స్వధర్మయమో యూనివర్సల్ క్వశ్చన్ కదా. దానికి జవాబిస్తున్నాడు శ్రీకృష్ణుడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా మిథ్యేన మిహవైరిణం. కోరికలు, కోరికలు ఒక్కటే కారణం, మిగతా ఏది కారణం కాదు. కోరికల వల్ల నువ్వు బలవంతంగా ఆకృష్టుడు అవుతున్నావు. దీన్ని మనం డిస్కస్ చేసుకోక్కర్లేదు. ఇలాంటి పాయింట్స్ మనం ఎన్నిసార్లు డిస్కస్ చేసుకున్నా మనకు జరిగేదేగా మన జీవితంలోది. అంచేత దీనికి ఆన్సర్ ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకోమని చెప్తున్నాడు? నేను తెలిసి కూడా అర్థమయ్యి కూడా నేను ఎందుకు సుఖపడలేకపోతున్నాను, ఎందుకు మంచి మార్గం వైపు వెళ్ళలేకపోతున్నాను అంటే నా యొక్క కోరికల వల్ల. సిగరెట్ మానేస్తాను. ఎప్పుడు మానేస్తాడు? ఒక్క ప్యాకెట్ కాల్చేయండి మాస్టర్. నువ్వు మానేస్తాను అన్నాక ఆ క్షణం నుంచి మానేయచ్చు కదా, చేయలేం మనం. తక్షణము కనుక మనం ఏదైనా ఒక సాధనని కనుక మొదలెట్టేస్తే ప్రమాదం రాదు, చేయగలుగుతాం మనం. మంచి రోజు చూసుకుంటాం, వచ్చిన కూడా అది ఆ మంచి రోజు చూసుకునే లోపల మూడ్ మారిపోతుంది. మంచి రోజును చూసుకోకండి, మొదలెట్టాలి అనుకున్నారు మొదలెట్టేయండి. అది కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా మిథ్యేన మిహవైరిణం. రజోగుణము వలన పుట్టిన కామము సఫలము కానప్పుడు క్రోధ రూపము పొందుతున్నది. కామము తృప్తి తీరనిది, పాపభూయిష్టమైనది. ఈ ఆత్మయోగమునకు దానిని శత్రువుగా గ్రహింపును. భగవద్గీత సాధన చేసేవాళ్లకి ఈ మొక్కల అందరూ కర్మయోగంలో ఈ సాధన చేస్తున్నటువంటి వాళ్ళకి చెప్తాడు. నెక్స్ట్ చాప్టర్ లో ఇంకో సాధన చేస్తున్న వాళ్ళ గురించి చెప్తాడు. కర్మయోగంలో అంటే ఏంటి? కర్మయోగం అంటే మళ్ళీ గుర్తుంచుకోండి, కర్మయోగం అంటే ఏంటో, ఆధ్యాత్మిక స్థాయిలో ఉండటానికి కావలసినటువంటి సాధన కర్మ ద్వారా పొందటం. కర్మయోగం అంటే అర్థం అది యోగము. యోగం వైపుకే వెళ్తున్నాం మనం, కానీ యోగం వైపుకి ఎలా వెళ్తున్నాం? ఆచరణల ద్వారా, పని చేస్తూ అంటే యాక్టివిటీస్ ద్వారా. సాంఖ్యయోగంలో ఎలా వెళ్ళాం? స్థిర ప్రజ్ఞత్వం, ఏ పని మనం చేయటం లేదు. అర్జున విషాద యోగంలో ఎలా వెళ్ళాం? నేను ఈ సాధన చేయలేకపోతున్నాను, ఈ సాధనలన్నీ చేస్తే సమాజానికి అడ్డు తగులుతానేమో, నా వాళ్లకే అడ్డు తగులుతానేమో, నా వాళ్లతోనే యుద్ధం చేయాల్సి వస్తుందేమో అనేటువంటి బాధ. అదొక యోగము, సాంఖ్యయోగము ఒక యోగము. కర్మయోగంలో కోరికలు లేకుండా పనిచేయటం. అసలు ఎస్సెన్స్ ఒక మాటలో మనం చెప్పాలంటే నువ్వేమీ కోరకు,
ఆకలేసింది, తింటున్నావు. దాహం వేసింది, సమాజంలో నువ్వు లెక్చరర్గా ఉన్నావు, ఆ పని చేయి. సమాజంలో నువ్వు తండ్రిగా ఉన్నావు, తండ్రి యొక్క బాధ్యతను నిర్వర్తించు. నువ్వు ఎక్కడ ఏ ఏ బాధ్యతలు నీకున్నాయో బాధ్యతలను మాత్రమే నిర్వర్తించు, కానీ కోరికలు కోరకు. బాధ్యతలకి కోరికలకి తేడా అర్థం చేసుకోండి. డే టు డే ఏ రోజు చేయవలసినటువంటి పని ఆ రోజే చేసేసుకుంటావు. ఉషోదయంతో పాటు సూర్యాస్తమయం వరకు జరిగేటటువంటి రకరకాలైనటువంటి పనులు కేవలము అవి బాధ్యత కనుక చేస్తూ, ఇది ఇలా అవుతే బాగుండు, ఇది ఇలా అవుతే బాగుండు, ఇది ఇలా అవుతే బాగుండు, ఇది ఇలా అవుతే బాగుండు, అసలు ఈ ప్రశ్న వద్దు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. దాని తర్వాత ఈ కోరికలకి మూడు స్టేజెస్ చెప్తాడు. ఆ మూడు స్టేజెస్ సాధకులు ఎలా అర్థం చేసుకోవాలో మనం తెలుసుకున్నాం. ధూమేనా వ్రీతే వన్నే యదాదర్శో మలేన చ యదోల్బే నావృతో గర్భస్తదా తేదేన మావృతం. పొగచేత నిప్పు, మురికి చేత అద్దము, నావి చేత శిశువు కప్పబడినట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. కామము కోరికలు అని చెప్పుకున్నాం కదా. మన యొక్క కోరికలు మూడు కేటగిరీస్లో డివైడ్ చేశాడు జగద్గురు. మొట్టమొదట దేంతో చేశాడు, నిప్పు ఉంది, నిప్పు మీద ఏముంది, పొగ ఉంది, మంటలు వస్తున్నాయి, దానిపైన పొగ కూడా ఉంది. దాన్ని తీసేయాలంటే ఏం చేయాలి నువ్వు? ఏం చేయకలేదు, ఫోన్ ఊపితే చాలు, పోతుందని. ఇది కాకుండా అద్దం మీద మట్టిపడి ఉంది, ఊపితేపోదు, అది తడిగుడ్డ పెట్టి తుడవాలి. ఈ రెండు రకాలైనటువంటి కోరికలు యోగి అయినటువంటి వాడు, సాధకుడు అయినటువంటి వాడు ఆ క్షణమే బయటపడగలడు. ఉఫ్ఫని ఉత్తాడు, మనసులో బాధ వచ్చింది, ఫలానా వాడికి ఏదో లాటరీయో ఏదో వచ్చిందని విన్నానే, నాకు రాలేదే అని ఒక క్షణం వస్తుంది. వద్దులే మనకు అలాంటిది అయిపోయింది. ఆ కామము వాణ్ణి బాధించదు. నా పిల్లవాడికి మార్కులు బాగా రాలేదు, పక్కవాడికి మార్కులు బాగా వచ్చాయి, ఇంకొంచెం బాధిస్తుంది. కానీ సరే, ఎవడు ధర్మానుసారం వాడు చేస్తాడు, ఎవడు కష్టపడిన దాని ప్రకారం మార్కులు వస్తే వద్దులే, తుడుచుకుంటాడు అద్దాన్ని. మూడో రకమైన దానికి చాలా ప్రమాదకరమైనటువంటి కామం అది. దాన్ని దాటటానికి ఎంత టైం పడుతుందో చూసుకోండి. ఏం చెప్పాడు అక్కడ? పొగచేత నిప్పు, మురికి చేత అద్దము, నావి చేత శిశువు కప్పబడినట్లు. మావి చేత కప్పబడినటువంటి శిశువు బయటకు రావాలి అంటే టైం పడుతుంది. మీ అంతటి నేను మీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని బయటకు తీయలేరు. అంచేత మనలో ఉన్నటువంటి కోరికలు ఏ గ్రేడ్ లో ఉన్నాయో చూసుకోండి. మిల్లిమిల్లిగా ఏ గ్రేడ్ స్థాయికి వెళ్ళాలి మనం? మావి చేత కప్పబడినటువంటి శిశువు గ్రేడ్ లో ఉన్నటువంటి కామాలు కాకుండా అద్దము మురికి, అది కాకుండా నిప్పు పొగ, ఈ మూడు రకాలైనటువంటి కామాలను దాటుకుంటూ, కోరికలను దాటుకుంటూ, అసలు ఇంకా సింపుల్ ఫైనల్ గురువులందరూ చెప్పేది ఏంటంటే, అసలు కోరికల్ని మీరు వర్గీకరణ చేసుకోకండి, అసలు కోరికలు లేని స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేయండి. అందుకోసమే దీని మీద నేను ఎక్కువ స్ట్రెస్ చేయటంలే. ముందు కనుక భగవద్గీతలో మనం చదువుకుంటున్నాం తప్ప అసలు కోరికలే వద్దన్నప్పుడు ఆ కోరికల్లో ఎన్ని రకాలు ఉన్నాయో మనకెందుకు? అసలు ఏది వద్దు మనకి? ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంటేయ దుష్పూరేణ నలేనచ అర్జున. ఎన్నిటికీ తీరినదియు అగ్నివలే తృప్తి చెందినది అయి జ్ఞానులైన వారికి నిత్య శత్రువు కామరూపమైనది అగు ఈ కామము చేత జ్ఞానము కప్పబడి ఉంది. శరీరం పైన మనస్సు, మనస్సు పైన బుద్ధి, వీటి లోపల ఆత్మ ఉంది అని మనం మామూలుగా యోగ విద్యలో మనం చదువుకుంటూ ఉంటాం. శరీరానికి ఏదైనా అయితే మన జ్ఞానము, మనకి తెలుసున్నటువంటి విజ్ఞానము, మనకున్న అవగాహన స్పష్టంగా ఏం చెప్తోంది? నేను ఈ శరీరాన్ని కాదు. డిస్కస్ చేసుకుంటున్నాం కదా గంటల గంటల తరబడి. డిస్కస్ చేసుకోవటమే కాకుండా మనం ఒప్పుకుంటున్నాం కూడా. ఏంటి లాజిక్ మనం చెప్తాం? ఈ చేయి నాది, ఈ శరీరం నాది అని ఎప్పుడైతే నేను అంటున్నానో, ఇండైరెక్ట్ గా దాని అర్థం ఏంటి? నేను ఈ
శరీరాన్ని కాదు, కానీ చేతికి దెబ్బ తగిలింది అనుకోండి. ఎవడు నా చేతికి దెబ్బ తగిలింది అని చెప్పడు, ఏం చెప్తాడు? నాకు దెబ్బ తగిలింది అంతే కదా. అలాగే మీకు ప్రమోషన్ వచ్చింది, ఎవరికి వచ్చింది ప్రమోషన్? అవగాహన. ఈ అవగాహన గురించి చెప్పుకుంటున్నాం. ప్రమోషన్ కానీ బాధ్యతలు కానీ ఇది కానీ నువ్వు మనస్సు పెట్టుకున్నావు కనుక వచ్చింది. నీ మనస్సు అక్కడ లేకపోతే, మనస్సుకు వస్తాయి ఇవంతా కూడా. మనస్సు అక్కడ లేదనుకోండి, ఆలోచించండి ఏమవుతుందో. కానీ ఏమంటావు, అది నాకు వచ్చింది అంటావు. నీకు రాలేదు, నీ మనస్సుకు వచ్చింది. బుద్ధుడి దగ్గరికి వాడు వచ్చాట, తిట్టిన తిట్టు తిట్టకుండా 3 గంటల సేపు తిట్టాడు. హాయిగా విన్నాడు బుద్ధుడు. ఎదుటివాడు నవ్వుతూ ఉంటే కోపం ఎక్కువ అవుతుంది అంతే కదా. అంచేత ఇంకా వాడికి 1 మంది ఇంకా తిట్టాడు. అంతా తిట్టడం అయిపోయిన తర్వాత అయిపోయిందా అని అడిగాడు. ప్రస్తుతానికి అయిపోయింది అన్నాడు తిట్టేవాడు. సరే ఓ పని చేయి, నువ్వు ఏదైనా వస్తువు నాకు తెచ్చిచ్చావనుకో, నేను తీసుకోలేదు, అప్పుడు ఏమవుతుంది అన్నాడు. ఏమవుతుంది, వస్తువు నా దగ్గర ఉండిపోతుంది అన్నాడు. నువ్వు తిట్టే ఈ తిట్లన్నీ కూడా నేను తీసుకోనయ్యా అన్నాడు. ఇంతకీ తిట్లు ఎవరిని తిట్టినట్టు అర్థమవుతోంది కదా. అంచేత ఆ అవగాహన నిరంతరం మనం ఉంచుకోగలిగితే నిత్య జీవితంలో ఈ బాధలు కానీ ఈ ఆవేదనలు కానీ ఇది ఇలా అయిపోతుంది అది అలా అయిపోతుంది మనం అనుకున్నట్టు జరగటం లేదే ఇదంతా కూడా మనం ఆపేసుకోగలిగితే ఇంకేత ఈ జ్ఞానాన్ని ఈ కోరికలు అనేటటువంటిది ఆవృతం. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతే విమోహ ఇచ్చేష జ్ఞానమావృత్య దేహిన. ఇలా ఇవాళ అధ్యాయాన్ని పూర్తి చేసేద్దామని. ఒకటి, అధ్యాయాన్ని పూర్తి చేసేటప్పుడు నా ఉద్దేశం అవగాహన లోపం లేకుండా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, నిరంతరము ఇక్కడ మనం ఏమి చెప్పుకుంటామో దాన్ని మీరు మదించుకోండి. ఇంటికి వెళ్ళాక కూడా భగవద్గీత లేని ఇల్లు ఉండదు. లేదు తెచ్చేసుకోండి. ఇందుకు నేను చాలాసార్లు ఉదాహరణ చెప్తాను. నేను మాకు తెలిసిన నా ఫ్రెండ్స్ లోనే రెసిడెన్షియల్ కాలేజీలో జరిపిస్తారు 40,000 50,000 ఇచ్చి పిల్లల్ని. పిచ్చి మాస్టర్ మీ దగ్గర 40 రూపాయలు విలువ చేస్తుందో కెమిస్ట్రీ బుక్ ఉందా, లేకపోతే ఇప్పిస్తారా? ఆధ్యాత్మిక సాధన యొక్క అత్యుత్తమ సోపానాలకు తీసుకెళ్లేటువంటి బుక్ కాస్త ఖరీదవుతేనే కొనేసి పెట్టుకుంటే తప్పలే. కనీసం ఆ విధంగా అయినా మన భారతీయ ఆధ్యాత్మికతకి మనం కొంచెం మన తరఫున దోహదం చేశాం అనుకోవచ్చు. కానీ దోహదం చేయడానికే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే స్వధర్మము. దీన్ని బాగా అర్థం చేసుకోవటానికి ట్రై చేద్దాం. చెప్పినంత తేలిగ్గా స్వధర్మం అర్థం కాదు. ఇంకేంటే రకరకాలుగా మన బుద్ధిని భ్రష్టు పెట్టారు. విద్యార్థి యొక్క స్వధర్మము చదువుకునుట, భార్య యొక్క స్వధర్మము భర్తకి సేవ చేయుట, భర్త యొక్క స్వధర్మము పిల్లలకి కుటుంబానికి సేవ చేయుట. ఇవే స్వధర్మాలు కావు. ఇది భగవద్గీతలో చెప్పబడినటువంటి స్వధర్మాలు కావు. కానీ వీటి మానేయాలా? మానేస్తే గంగలదుగుతాం. సమాజం నడవదు కదా. నీకు ఆహారం కావాలన్నా, నీకేది కావాలన్నా, కానీ భగవద్గీతలో చెప్పబడినటువంటి స్వధర్మాన్ని మనం చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటి అనాలిసిస్ చేసుకోవాలి? మన యొక్క కోరికలు 3 స్థాయిల్లో ఉంటాయని చెప్పాం. అగ్ని మీద పొగ ఎలా ఆవరిస్తుందో ఒకటి గుర్తుంచుకోండి. భగవద్గీతలో ఇచ్చినటువంటి ఉదాహరణలను మనం దాటలేము. దట్ ఈజ్ ది ఎండ్. అంతకంటే మంచి ఉదాహరణలు కానీ, అంతకంటే మంచి అవగాహన ఇచ్చేటటువంటి కాన్సెప్ట్స్ కానీ మనం తెచ్చుకోలేము. ఒకవేళ ఆ కాన్సెప్ట్స్ మనకు అర్థం కాలేదు అంటే ప్రిన్సిపల్ మనకు అర్థం కాలేదు అని అర్థం. దాని గురించి ట్రై చేయండి. మీ యొక్క ప్రతి కోరిక, ఏ విధమైనటువంటి కోరిక, తక్షణమే ఏ విధమైనటువంటి మోహము లేకుండా, ఏ విధమైనటువంటి ఫ్లెవికాలు ఏదో చూపిస్తాడు చూసారా, ఇలా అంటాడు పాపం ఆగిపోతుంది, అలా అంటుకోకుండా కోరికలు మనం తక్కుమని ఆ కోరిక యొక్క బాధ నుంచి బయటపడిపోతే ఆ కోరికలు అగ్ని ధూమము. కొంచెం కష్టపడాలి, మనస్సుకి చెప్పుకోవాలి. ఇప్పుడు అర్జునుడికి ఈ గీతా బోధ చేస్తున్నటువంటి స్థితి ఎలాంటిదన్నమాట? అగ్ని లాంటిది కాదు, అగ్ని పొగ లాంటిది కాదు, అర్థము దాని మీద పేర్కొన్నటువంటి మట్టి లాంటిది, అటువంటి
వ్యామోహము ఆవృతము తోవాల్సి వచ్చింది శ్రీకృష్ణుడికి. ఇంకొన్ని ఉంటే ఇంకా ఆ జన్మలో వాడు దాన్ని దాటలేడు, ఇంకో జన్మ ఎత్తాల్సిందే వాడు. అంటే ఏంటది, కాలగర్భంలో పట్టాల్సినటువంటి కోరికలు. వీటిని మీరు నిరంతరం మధించుకోండి. మీలో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీలో మాట్లాడుకుంటాం కదా, ఆ మాట్లాడుకునేవో ఇది చేసుకోండి. ఇదంతా చేసుకోవటమే కాకుండా తర్వాత ఏం చేయాలి మీరు, ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతే విమోహయచ్చేష జ్ఞానమావృత్య దేహిన. ఈ కామమునకు ఇంద్రియములు, కోరికలకి మనస్సు బుద్ధి ఆశ్రములై ఉన్నవి. కోరికలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయో చూడండి, ఇంద్రియముల నుంచి. చల్లటి మంచినీళ్ళు తాగాలి, ఈ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది, ఇంద్రియాల నుంచి వచ్చింది. మొన్న గ్యాంటాక్ వెళ్లాల్సి వచ్చింది ఒకసారి మా నాన్నగారు అక్కడ పనిచేస్తున్నప్పుడు. హోటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు మొట్టమొదటి ఏం తీసుకొస్తాడంటే మంచినీళ్ళు తెచ్చి పెడతాడు అంతే కదా, కానీ మంచినీళ్ళు తెచ్చి పెడతాడు అక్కడ, వేడి నీళ్ళు తెచ్చి పెడతాడు. మామూలు నీళ్ళు అక్కడ తాగలేము మనం. ఎండాకాలంలో మనకు కావలసినటువంటి చల్లటి నీళ్లు ఈ కాలంలో తాగాలనిపించదు కదా. ఇది ఒక రకమైనటువంటి కామాలు. మనస్సు, మనస్సు యొక్క కోరికలు ఎలా ఉంటాయి, మిగతా వాళ్ళకంటే నేను గొప్పవాడిని అవ్వాలి, లేకపోతే నాకు ఏదైనా అవమానం జరిగితే అది పక్కవాడికి తెలియకపోతే పర్వాలే, తెలిస్తే మాత్రం ఒప్పుకో. ఎందుకు కోపం వచ్చిందట, మొగుడు కొట్టినందుకు కాదు. అక్కడ ఏంటది, ఇంద్రియాలు కాదు అక్కడ పనిచేసేది, పనిచేసేది మనస్సు. మనస్సు కాకుండా బుద్ధి, ఈ మూడు కూడా కోరికలకు ఆశ్రయాలే. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ మూడు కూడా కోరికలకు ఆశ్రయాలే. అంటే సాధనలో, కర్మయోగంలో శ్రీకృష్ణుడు మిమ్మల్ని ఏం కోరుకుంటున్నాడు, ఇంద్రియాలను దాటండి, మనస్సును దాటండి, బుద్ధిని దాటండి. తస్మాత్ తమింద్రియాణ్యాదో నియమ్య భరత శభ అంచేత మొట్టమొదటి ఇంద్రియాలను దాటండి. పాపమానం పదిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అంచేత ఈ ఇంద్రియాలకి లోబడే మనం పాపాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా భగవద్గీత దేన్ని పాపం అంటుందో మీరు అర్థం చేసుకోవాలి. మనం చెప్పేటటువంటి పాపాలు భగవద్గీతలో పాపాలు కాదు. ఎందుకంటే ఏ తాత మీదైనా బాణాలు వేసి చంపేయటం ఖచ్చితంగా పాపమే, కానీ భగవద్గీత దాన్ని సమర్థిస్తుంది. వీరుడైనటువంటి వాడు చేతిలో అస్త్రశస్త్రాలు లేకుండా రథచక్రము కూరుకుపోతే, రథచక్రాన్ని ఎత్తుతున్నప్పుడు బాణం వేసి చంపేయమంటాం వీరత్వం కాదు కదా, కానీ కర్ణుణ్ణి అలాగే చంపమన్నాడు. ఇంకా భగవద్గీతలో దేన్ని పాపం అని మనం చెప్తున్నాము, నిత్య జీవితంలో మనం దేన్ని పాపం అని అనుకుంటాం, రెండిటికి చాలా తేడా ఉంది. భగవద్గీతలో చెప్పబడినటువంటి పాపానికి ఒకటే ఒక టెస్ట్ ఉంది, ఇవల్యూషనరీ ప్రాసెస్ లో, పరిణామ క్రమములో. నువ్వు ఎక్కడున్నావో ముందు తెలుసుకో, తెలుసుకున్న తర్వాత ఆ స్థాయి కంటే నువ్వు కిందకి వెళ్లావో పాపం, దానికంటే పైకి వెళ్ళటానికి నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా పుణ్యం. ఇది చాలా ఇంపార్టెంట్ భగవద్గీతకి. అందువల్లనే భగవద్గీత భారతీయులందరికీ తెలిసిన, భగవద్గీతను ఎవ్వరూ ఉపయోగించుకోలేరు. ఎందుకు ఉపయోగించుకోలేరు, ఒకళ్ళకి ఒకటి చెప్తున్న భగవద్గీత. ఈ పాపం యొక్క నిర్వచనం అర్థం చేసుకోండి, మళ్లీ చెప్తున్నాను నేను మీకు. పరిణామక్రమం తెలియాలి. పరిణామక్రమం అంటే ఏంటి, మీరు మానవ శరీరధారులుగా పుట్టారు. మానవ శరీరధారులుగా పుట్టినటువంటి మీకు ఆ 24 తత్వాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తన్మాత్రలు, పంచ ప్రాణాలు, మనోబుద్ధి, చిత్తహంకారాలు. మీకు బాగా నోటికి వచ్చేయాలి. చెట్టు ఎదిగిందో లేదో ఎలా తెలుస్తుంది మీకు, పొడుగు ఎదిగిందో లేదో చూస్తాం. ఒకవేళ పొడుగు ఎదగకపోతే ఏం చూస్తాం, ఆకులు ఎక్కువయ్యాయో లేదో చూస్తాం. ఒకవేళ ఆకులు నాట్స్ లాగా అవి ఎక్కువయ్యాయో లేదో చూస్తాం. అవి చూస్తే పొడుగు ఎదగకపోయినా మనకేం తెలుస్తుంది, చెట్టు పొడుగు ఎదుగుతోంది, జీవిస్తోంది. భారతీయ ఆధ్యాత్మికత, ముఖ్యంగా భగవద్గీత మనకేం చెప్తుంది అంటే, ఈ 24 తత్వాలు ప్రతిరోజు ఎదుగుతున్నాయి, ప్రతిరోజు ఎదుగుతున్నాయి, మీకు తెలిసినా తెలియకపోయినా ప్రతిరోజు ఎదుగుతున్నాయి. కానీ మన యొక్క విద్య కానీ, మన యొక్క సమాజం కానీ, మన యొక్క కుటుంబం కానీ
దీని గురించి మనం ఎలా గమనించుకోవాలో చెప్పటం లేదు. మన ఇంద్రియాల యొక్క పెరుగుదల చెప్పే కదా. యోగం అంటే ఏంటి? దివ్య దృష్టి ఉండటం అంటే దృష్టి పెరిగింది. యోగం అంటే ఏంటి? దివ్య శ్రవణం ఉండటం అంటే అర్థం ఏంటి? చెవుల యొక్క పరిణామక్రమం పెరిగింది. ఈ విధంగా మీరు నిరంతరము ప్రతిరోజు మన ఇంద్రియాలు ఎలా ఎదుగుతున్నాయో గుర్తుంచుకోండి. తస్మాత్ త్వమింద్రియాణ్యాదో, ముందు ఇంద్రియాలను గమనించుకోండి. ఇంచేత అది ఈజీ మీకు. నిన్న కంటే నేను ఇవాళ బాగా చూడగలిగానా లేదా అన్నది మనం గమనించుకోగలం, కానీ నా మనస్సులో కోరికలు ఉన్నాయా లేదా నాకు తెలియవు. నా చేతిలో బలం ఎక్కువైందా లేదా తెలుస్తుంది. నేను ఎక్కువ దూరం నడవగలిగానా లేదా నేను గమనించుకోగలను. అంచేత తస్మాత్ త్వమింద్రియాణ్యాదో, ఇంద్రియాలను ముందు పట్టుకోండి. నియమ్య భరత ఋషభ పాపమానం ప్రజేహీనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇంచేత ఈ ఇంద్రియాలు ఈ పొడుగు పరిణామక్రమంలో ముందుకు ఎదుగుతున్నాయి లేదా అన్నది చూసుకోకుండా ఉంటే అవేం చేస్తాయి? నిన్ను తన వైపుకు లాక్కుంటాయి. ఓ పెగ్ విస్కీ కొడదామా, ఓ సినిమాకి వెళ్ళిపోదామా, ఓ రెండు సిగరెట్లు తాగేద్దామా, కాఫీ తాగేద్దామా, పోనీ ఒక్కసారికి తాగేద్దాం కాఫీ, దానికి ఉంది. రేపటి నుంచి మానేద్దరు మాస్టర్, ఇవాళ నుంచి బాధకంటే ఎన్నిసార్లు నన్ను రిక్వెస్ట్ చేస్తారో. తమాషా ఏంటంటే నేను ఒప్పేసుకుంటా కూడా. చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టుకుని ఇంద్రియాలను మాత్రం వదలకండి, కొరడా పెట్టుకుని సాగుగొట్టటమే. ఇంద్రియాణి పరాణ్యాహు, ఇంద్రియేభ్య పరం మనః, మనసస్థు పరాబుద్ధే యో బుద్ధే పరసస్థు సహ. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్ గా భగవద్గీతలో మనం వింటూ ఉన్నటువంటి శ్లోకమే. దేహము కంటేను ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియముల కంటేను మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే గొప్పవాడు ఎవడో అతడే ఆత్మ అని చెప్పుదురు. ఇది స్టెప్స్. ఇంద్రియాలు, ఇంద్రియాల నుంచి మనస్సు, మనస్సు నుంచి బుద్ధి, బుద్ధి నుంచి ఆత్మకి కర్మయోగంలో మనం ఎదుగుతాం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన జై శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అంతా చెప్పాక చివరి ఒక్క మాట చెప్తాడు కర్మయోగంలో. సింపుల్ గా ఒక మాట చేయను ఆయన, కోరికలు లేకుండా నువ్వు పనిచేయి. ఏమి కొరకు? డే టు డే అఫైర్స్ లో నీ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఏ విధమైనటువంటి కోరికలు కోరకుండా నువ్వు కనుక నీ ఆచరణ చేసుకుంటే అంతకంటే పెద్ద కర్మయోగము లేదు. ఇది భగవద్గీత యొక్క కర్మయోగము. ఒక్కసారి దాన్ని మనసులో అలా ఉంచుకుని మెల్లిగా లేద్దాం. స్వస్తి.